మహానగరంలో ట్రాఫిక్ సమస్యను పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుందని మంత్రి కేటీఆర్ తెలిపారు. అయితే రక్షణ శాఖ భూముల విషయంలో కేంద్రం సహకరించడం లేదని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. 7.5 ఏళ్లుగా ఎన్ని విజ్ఞప్తులు చేసినా కేంద్రానికి మనసు రావడం లేదని అన్నారు. అధ్యక్ష, బాధాకరం ఏంటంటే మన రాష్ట్ర ప్రభుత్వం ఏమో వేగంగా పనులు పూర్తి కావాలి, వేగంగా ప్రజలకు ఈ పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకొని రావడం వల్ల హైదరాబాద్ మహానగరంలో ట్రాఫిక్ సమస్యను నివారించాలన్న ప్రయత్నం మనం చేస్తూ ఉంటే, గత 8.5 సంవత్సరాలుగా వరుసగా ప్రతి రక్షణ శాఖ మంత్రిని కలిసి ప్రధానమంత్రి గారిని కూడా పలుమార్లు కలిసి విజ్ఞప్తి చేసినప్పటికీ కూడా వివేక్ గారు ప్రస్తావించిన డిఫెన్స్ ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో అధ్యక్ష రక్షణ శాఖతో నిజంగా కూడా బాధాకరం. ఇప్పుడు ప్రత్యక్ష కావాలంటే పంచాయతీ పెట్టొచ్చు. నిజానికి డిఫెన్స్ ల్యాండ్స్ ఏవైతే హైదరాబాద్లో ఉన్నాయో ఇవి ఏవి కూడా ఎలియనేట్ కాలేదు సార్. ఇవేవి కూడా నిజానికి వారికి ఇంకా రాష్ట్ర ప్రభుత్వం దఖలు పరచలేదు. కావాలంటే మనం న్యాయపరంగా పోరాటం చేయవచ్చు, కావాలంటే మనం కూడా చిక్కులు పెట్టచ్చు. కానీ దేశ రక్షణకు సంబంధించిన ముఖ్యమైన మిలిటరీ అధికారులు వారు కాబట్టి వారిని అగౌరవించడం అనేది మన సంస్కృతి కాదు. వారిని గౌరవంగా చూసుకునే సంస్కృతి మా ముఖ్యమంత్రి గారిది. కాబట్టి మర్యాదపూర్వకంగా మరి కేంద్ర ప్రభుత్వం రాజకీయంగా కక్షగట్టినట్టు వ్యవహారం చేస్తున్నా మర్యాదగానే అడుగుతా ఉన్నాం సార్, ఇంకా కూడా అడుగుతాం. వారు రిలీజియస్ స్ట్రక్చర్స్ ఏవైతే మరి మతపరమైన నిర్మాణాలు, గుళ్ళు కావచ్చు, మసీదులు కావచ్చు, చర్చిలు కావచ్చు, మరి ఎక్కడెక్కడైతే అడ్డంకిగా ట్రాఫిక్కి ఇట్లాంటి రహదారుల విస్తరణకు అడ్డంకిగా ఉన్నాయో వీటి విషయంలో చట్టం చేయాలని కోరారు. తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే నిజంగా కూడా వారు చెప్పినట్టు ఏ దేవుడు కూడా దుమ్ము ధూళిలో ఉండాలని కోరుకోడు అధ్యక్ష. భక్తులు కోరుకోరు, దేవుడు కూడా కోరుకోరు. కాబట్టి తప్పకుండా పరిశీలిస్తాం అధ్యక్ష. ఎందుకంటే గుజరాత్లో కూడా వారు చెప్పినట్టు గతంలో అప్పుడు ప్రధానమంత్రి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుజరాత్కి ఒక చట్టం చేసినట్టు మాకు కూడా. వీడియోల కోసం పబ్లిక్ వెబ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.